हाय फ्रेंड्स, नेनु मी बानुनी। ई रोजु मनं वितिन 2 मिनिट्स लो प्रिपेयर चेसुकुन्न 2 हेल्दी मिल्क शेक्स चूद्दाम। फ्रेंड्स, आलस्यम एंदुकु, मन वीडियोलोकि वेल्लिपोदाम। ఫస్ట్ వచ్చేసి ఫ్రూట్ మిల్క్ షేక్ చూద్దాం ఫ్రెండ్స్. ఈ ఫ్రూట్ మిల్క్ షేక్కి మన ఇంట్లో ఏ ఫ్రూట్ ఉంటే ఆ ఫ్రూట్తో చేసుకోవచ్చు. నా దగ్గర పాపయ్య ఉంది, సో నేను పాపయ్య తీసుకున్నాను. ఈ పాపయ్యని అలాగే కొంచెం షుగర్ని, ఈ విధంగా కొంచెం షుగర్, పాపయ్య పీసెస్, అలానే ఐస్ క్యూబ్స్, ఒక గ్లాసుడ్ కూల్ మిల్క్ అన్నమాట, చిల్లిడిగా ఉండాలి ఆ మిల్క్ తీసుకోవాలి. అలాగే 2 ఐస్ క్యూబ్స్ వేసేసుకొని బాగా కూల్గా ఉన్న మిల్క్ తీసుకొని బ్లెండ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా కూల్గా ఉన్న మిల్క్ తీసేసుకొని మనకి బ్లెండ్ చేసుకోవాలి. ఒక చిన్న దాల్చిన చెక్క వేసేసుకొని, ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి మిల్క్ షేక్కి, ఒకసారి ట్రై చేయండి. దాల్చిన చెక్క వేసేసి చక్కగా బ్లెండ్ చేసుకొని సర్వ్ చేసుకోవడం అండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ అన్నమాట. రోజు మనం పిల్లలకి మిల్క్ ఇస్తూ ఉంటాం కదా, కొంచెం డిఫరెంట్గా ఈ విధంగా మిల్క్ షేక్స్ తయారు చేసి ఇచ్చామనుకోండి, ఆ మిల్క్తో చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి ఇష్టంగా తాగుతారు, అలానే హెల్దీ కూడా. ఈ లాక్డౌన్ పీరియడ్లో పిల్లలకి ఈ విధంగా మిల్క్ షేక్స్ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా చేసుకుంటారు అనమాట. ఈ విధంగా మనం వాటిలో ఐస్ క్యూబ్స్, అలాగే మనం తీసుకున్న ఫ్రూట్స్ని కట్ చేసుకుని ఈ విధంగా సర్వ్ చేసేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. వితిన్ 2 మినిట్స్లో మనం ఈ విధంగా మిల్క్ షేక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లోనే ఏ ఫ్రూట్తో అయినా ఇదే విధంగా మిల్క్ షేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. అలానే నెక్స్ట్ వచ్చేసి కస్టర్డ్ మిల్క్ షేక్ చూద్దాం ఫ్రెండ్స్. ఈ కస్టర్డ్ మిల్క్ షేక్ ఏం చేయాలంటే పాలు బాగా మరిగించుకోవాలన్నమాట. చూసారా, ఈ విధంగా స్టవ్ ఆన్ చేసి పాలు బాగా మరిగించుకోవాలి. ఈ మరుగుతూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే కొన్ని ఒక బౌల్లో ఇవి మాత్రం చల్లని పాలు తీసుకోవాలి. చల్లని పాలల్లో ఒక 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసేసి లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా చక్కగా లంప్స్ లేకుండా కూల్గా ఉన్న రూమ్ టెంపరేచర్ దగ్గర ఉన్న మిల్క్ తీసుకోవాలి. ఆ మిల్క్లో ఈ విధంగా 2 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ని వేసేసుకొని చక్కగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి లంప్స్ లేకుండా. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి, మరుగుతున్న పాలు ఉన్నాయి చూసారా, మనం బాగా మరగపెట్టుకుంటున్నాం కదండి స్టవ్ మీద, ఆ మరుగుతున్న పాలలో ఈ మిక్సర్ని మిక్స్ చేసేసి ఒక మళ్ళీ 3 మినిట్స్ మరిగించేసుకోవాలన్నమాట. ఈ విధంగా బాగా మరిగినాయి చూసారా ఈ పాలల్లో. నేను తీసుకున్న ఈ కస్టర్డ్ పౌడర్ మిక్స్ ఉంది చూసారా, అది వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట లంప్స్ లేకుండా. ఇలా స్పూన్తో మిక్స్ చేసేసుకోవాలి ఒక 3 మినిట్స్, మళ్ళీ ఒకసారి మరిగించేసుకో, ఒక 2 ఆర్ 3 మినిట్స్ మరిగించేసుకుంటే బాగా చూసారా ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు, చక్కగా అయ్యే వరకు ఉంచి మరిగించేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి రూమ్ టెంపరేచర్ దగ్గర కూల్ అవ్వనివ్వాలన్నమాట బాగా. ఇవి రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత దీన్ని ఏం చేయాలి, మనం మిక్సీ చేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మిక్స్ చేసుకో, మిక్సీ పట్టాలన్నమాట. ఇవి బాగా చిక్కగా ఉంటాయి కదా, అందుకని ఒక కప్పు బాగా కూల్గా ఉన్న మిల్క్ తీసేసుకొని కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా, కూల్గా ఉన్న మిల్క్ అలాగే ఐస్ క్యూబ్స్ వేసేసుకొని చక్కగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట, బ్లెండ్ చేసేసుకోవాలి. ఐస్ క్యూబ్స్ వేసేసుకోవాలి. ఆల్రెడీ మనము మరిగించేటప్పుడు షుగర్ వేసాం కాబట్టి ఇక షుగర్ యాడ్ చేయక్కర్లేదన్నమాట. ఈ విధంగా సర్వ్ చేసుకుంటే కస్టర్డ్ మిల్క్ షేక్ రెడీ అండి. 2 మినిట్స్లోనే ఈ విధంగా హెల్దీ మిల్క్ షేక్స్ చేసి పెట్టండి, మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.